మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా తమన్న హీరోయిన్ గా మెహరమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ అవేటెడ్ మూవీ బోలాశంకర్ ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా మహాతీ స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇక ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం నిర్మితమవుతుంది ఇక బోలాశంకర్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది ఇక తాజాగా బోలాశంకర్ టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు అటు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇక ఈ టీజర్ యూట్యూబ్ ను సైతం షేక్ చేస్తూ వ్యూస్ పరంగా దుమ్ములు లేపుతుందనే చెప్పాలి కేవలం మూడున్నర గంటల్లోనే ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో ఫైవ్ మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ తో దుమ్ము లేపుతుంది చూస్తూ ఉంటే ఈ టీజర్ ఇరవై నాలుగు గంటల్లోపే సరికొత్త నెంబర్ను ను సెట్ చేసేందుకు పరుగులు తీస్తుందనే చెప్పాలి ఇక ఈ టీజర్లో మెగాస్టార్ డాషింగ్ మరియు స్టైలిష్ గా కనిపించారు అలాగే తన మ్యానరిజమ్స్ మరియు డైలాగ్స్ అభిమనులను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొత్తానికి చిరంజీవి గారు తన పవర్ఫుల్ మాస్ యాక్షన్ తో పాత్రను టీజర్ ద్వారా పరిచయం చేశారు ఇక తమిళ్లో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాలం చిత్రానికి విమేక్ గా తెరకెక్కించిన ఈ టీజర్ చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే కలగదు మొత్తానికైతే డైరెక్టర్ రమేష్ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశారనేసి ఈ టీజర్ చూస్తేనే తెలుస్తుంది ఇక ఈ టీజర్లో చిరంజీవి గారి తెలంగాణ స్లాంగ్ అయితే అద్భుతమైన స్పందన వస్తుంది షికారికి వెళ్ళిన షేర్ని బే అంటూ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్స్ కైతే థియేటర్స్ దద్దరిపోయాయి ఇక టీజర్ చివర్లో ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నావాళ్లే ఆల్ ఏరియాస్ నావే నాకు హద్దులు సరిహద్దులు లేవు ఆగస్టు పదకొండు దేక్లెంగే అంటూ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ అయితే గూస్బంబ్స్ తెప్పించే రేంజ్లో ఉందనే చెప్పాలి ఇక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ అయితే తప్పకుండా లభిస్తుంది అనేసి అంటున్నారు చిత్రమేకర్స్ ఇక ఆగస్టు పదకొండున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది